హలో ఫ్రెండ్స్, నేను మీ షాలిని. వెల్కమ్ బ్యాక్ టు షాలిని స్పెషల్స్. ఇవాళ వీడియోలో మీకు ఎగ్ చీజ్ స్ప్రెడ్ ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూద్దాం. ఈ స్నాక్ కనుక మీరు ఈవినింగ్ చేసుకున్నట్లయితే పిల్లలు ఇష్టంగా అలాగే తినేస్తారండి. సో మీరు మనకి ఈ లాక్డౌన్లో మనం బయట నుంచి ఫుడ్ని తీసుకోలేము కాబట్టి సో ఇంట్లోనే పిల్లలకి ఇలా ఈ విధంగా చేసి పెట్టండి, వాళ్ళు ఎంతో ఇష్టంగా తినేస్తారండి. సో మనం ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ ఆప్షన్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. ఇలా చేసినట్టయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వీడియో మిస్ కాకుండా చూసేయచ్చు అనమాట. సో వీడియోని లైక్ చేసి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ ఎగ్ చీజ్ బ్రెడ్ అనేది జస్ట్ 5 మినిట్స్లో మనం ప్రిపేర్ చేసేసుకోవాలి. వీడియోని కంప్లీట్గా చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ నేను దీనికోసం వచ్చేసి కొన్ని బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను నార్మల్ బ్రెడ్ని బేకరీలో మనకి దొరుకుతుంది కదా, సో నేను అలాంటి బ్రెడ్నే తీసుకున్నాను. ఫస్ట్ మనం దీన్ని ఏం చేయాలంటే మనకి మిడిల్లో వైట్ పార్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం సపరేట్గా కొంచెం ఎడ్జస్ట్లో మనం కొద్దిగా వదిలేసి మనం మిగతా మధ్యలో చిన్న పార్ట్ కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూస్తారు కదా, ఇదే విధంగా మధ్యలో మీరు మనం స్క్వేర్ షేప్ కింద వచ్చేటట్టు కట్ చేసుకొని పక్కన పెట్టు. అదేవిధంగా మనం అన్ని బ్రెడ్ స్లైసెస్ని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ మనం ఇదైతే ఇలా చూసారు కదా, ఇక్కడ నేను అన్నీ కూడా మొత్తం మధ్యలో పార్ట్ని ఇవన్నీ కూడా నేను సపరేట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక బౌల్ తీసుకొని అందులోకి నేను 3 eggs వరకు యాడ్ చేస్తున్నానండి. ఎగ్స్ వచ్చేసి మీరు ఇంట్లో ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో దాన్ని బట్టి బ్రెడ్ స్లైసెస్ కానీ ఎగ్స్ కానీ మీరు తీసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ వచ్చేసి 3 మెంబర్స్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను 3 eggs తీసుకున్నాను, అలాగే 6 bread slices తీసుకున్నాను. మనకి అంటే మనకు వచ్చేసి మనకి 1 egg వచ్చేసి 2 bread slices సరిపోతుంది అనమాట. సో మీరు దాన్ని బట్టి మీరు ఎగ్స్ కానీ బ్రెడ్ స్లైసెస్ కానీ తీసుకోండి. ఇప్పుడు ఇది ఒక బీటర్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు అందులోకి యాడ్ చేయడానికి నేను ఇక్కడ ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకున్నాను. అలా మీకు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. అలాగే కొత్తిమీర తరుగు, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, అలాగే ఇంకా క్యాప్సికం ముక్కలు. వెజిటేబుల్స్ మీ ఇష్టం అండి, మీరు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు అనమాట. సో మీ పిల్లలు ఏ వెజిటేబుల్స్ అయితే ఇష్టపడతారో అవన్నీ కూడా వేసి ఇలా ఇచ్చేయచ్చు అనమాట. ఇందులోకి రుచికి సరిపడా ఇంకా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని మరొకసారి బీటర్తో ఇవన్నీ కూడా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోండి. ఇలా మిక్స్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇందులోకి మీరు కూరగాయలు వచ్చేసి బాగా సన్నగా చాప్ చేసి వేసుకోండి, అప్పుడు మనకి పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారనమాట, వాళ్ళకి తెలియదు. ఇంకా మనం నెక్స్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత బటర్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు మనం దీనిపైన ముందుగా కట్ చేసుకున్నాం కదా, ఆ బ్రెడ్ స్లైసెస్ని ఒక 2 యాడ్ చేసుకోండి. అంటే మీ ప్యాన్ సైజ్ని బట్టి మీరు బ్రెడ్ స్లైసెస్ని యాడ్ చేసుకోండి. నాకు ఇక్కడ 2 సరిపోతుంది, సో నేను 2 యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్ మిక్స్చర్ని కూడా ఈ మిడిల్ పార్ట్ ఏదైతే ఉందో అందులోకి ఒక 2 tablespoons అంటే అది నిండా కూడా కవర్ అయ్యేటట్టు చూసుకోండి. ఆ విధంగా ఈ మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఎగ్ని అంతా కూడా. ఇప్పుడు ఎగ్ ఇలా మనం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం చీజ్ స్లైస్ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఈ విధంగా మనకి చీజ్ స్లైస్ అనేది సూపర్ మార్కెట్స్లో మనకి అవైలబుల్ ఉంటుందండి, సో ఆ విధంగా అయినా చేసుకోవచ్చు. మీరు లేదంటే మీ దగ్గర చీజ్ మనకి నార్మల్గా పిజ్జాకి ఉంటుంది కదా, ఆ చీజ్ని కూడా యూజ్ చేయొచ్చు అనమాట. నాకు ఇక్కడ చీజ్ స్లైస్ ఉంది కాబట్టి నేను ఇదే యూజ్ చేస్తున్నాను. ఇది దీన్ని మనం పైన పెట్టేసుకున్న తర్వాత దీనిపైన మనం మిడిల్ పార్ట్ ఏదైతే తీసామో ఆ బ్రెడ్ని కూడా దీనిపైన పెట్టేసి లైట్గా ఇలా ప్రెస్ చేసి వదిలేసేయండి. దీనిపైన మనం మెల్టెడ్ బటర్ని మొత్తం మనకి ఈ బ్రెడ్ అనేది కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి మనకి ఈ మెల్ట్ అయిన బటర్ని స్ప్రెడ్ చేయడం వల్ల మనకి క్రిస్పీగా వస్తుంది అనమాట. మనం టర్న్ చేసి మనం దీన్ని కుక్ చేసుకున్నప్పుడు ఇప్పుడు ఇది మెల్ట్ అయిన బటర్ని స్ప్రెడ్ చేసిన తర్వాత మూత పెట్టుకొని మనకి ఇటు సైడ్ ఈవెన్గా కుక్ అయ్యే విధంగా చూసుకోండి. మనం ఎక్కువ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, లేదంటే మీరు లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకుని జస్ట్ ఒక 30-40 seconds పెట్టుకొని మళ్ళీ ఇంకొక వైపుకి టర్న్ చేసుకోండి. మీరు ఎగ్ని ఇలా కుక్ అయినా మనకి తెలుస్తుంది కదా ఎంతసేపు కుక్ అవుతుందో, సో ఆ విధంగా ఒకవైపు కుక్ అయిన తర్వాత ఇంకొక వైపు టర్న్ చేసుకొని జస్ట్ మనకి ఆ చీజ్ మెల్ట్ అయ్యేంత వరకు బ్రెడ్ క్రిస్పీగా వచ్చేంత వరకు మాత్రమే కుక్ చేసుకోండి సెకండ్ వైపు వచ్చేసి, ఎందుకంటే మనకి చీజ్ మెల్ట్ అయ్యి కిందకు వచ్చేసే అవకాశం ఉంటుంది. సో మీరు చూసి ఈవెన్గా కుక్ చేసుకోండి. ఇంకా చూసారు కదా మనకి బ్రెడ్ అనేది పైన ఎంత క్రిస్పీగా రోస్ట్గా కుక్ అయిపోయిందో లోపల చీజ్ అనేది కూడా మెల్ట్ అయిపోయింటుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా ఎంతో ఈజీగా వితిన్ 5 మినిట్స్లో ఈవినింగ్లో స్నాక్ ప్రిపేర్ చేయాలంటే ఇలా చేసి పెట్టేయచ్చు అనమాట. పెద్దవాళ్ళు అయితే అలాగే తీసుకోవచ్చు, పిల్లలు కాబట్టి పెద్ద పెద్దదిగా తీసుకోలేరు కాబట్టి మనం ఇలా
కూడా ఇట్టుగా ఇలా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసి ఇచ్చేస్తే వాళ్ళు కూడా ఇష్టంగా కెచప్తో మనం సర్వ్ చేసేసాము అనుకోండి, చాలా ఇష్టంగా తినేస్తారండి. ఇక్కడ చూసారు కదా ఎగ్ కానీ దానిపైన వేసిన చీజ్ కానీ ఎంత బాగా కుక్ అయిందో కదా, మనకి ఈ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినేస్తారనమాట. మా ఇంట్లో అయితే ఇవి చాలా నచ్చేసింది అనమాట. మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి సర్వ్ చేయండి. ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న చిన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు వీడియోస్ చూస్తున్నాను, టేక్ కేర్, బాయ్ ఫ్రెండ్స్. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నది కూడా నాతో కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను తప్పకుండా ట్రై చేస్తాను.